హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సిఎన్జి ఆటో గురించి తెలుసుకుందాం ప్రజెంట్ వెహికల్ మన దగ్గర ఉంది చూడండి ఇది సిఎన్జి వెహికల్ ఇది మన దగ్గర ఉన్నది ఒకసారి దీని డీటెయిల్స్ తెలుసుకుందాం ఇది పెట్రోల్ ట్యాంకు రెండు లీటర్ల కెపాసిటీ చూడండి చిన్న ట్యాంకి ఇది గ్యాస్ మరియు పెట్రోల్తో నడుస్తుంది పెట్రోల్ వచ్చేసి ఇక్కడ చూపిస్తా చూడండి ఇది పెట్రోలు ఇరవై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇది సిఎన్జి యాభై కిలోమీటర్లు వస్తుంది అనమాట సీఎన్జీలో వేసుకుంటే పెట్రోల్ పెట్రోల్ లేకపోతే సిఎన్జి చూడండి డాష్ బోర్డు నార్మల్గానే ఉంది సిస్టమ్ కూడా ఓకే నార్మల్గా ఉంది కీ స్టార్ట్ అనమాట కప్ హోల్డర్ కానివ్వండి బ్రేక్ సిస్టమ్ సేమ్ మన నార్మల్ బడిలో ఉన్న కానీ అదే విధంగా ఉన్నాయన్నమాట నార్మల్ లాగానే నెక్స్ట్ వచ్చేసి ఇది రివర్స్ గేర్ అనమాట చూడండి రివర్స్ గేర్ అయితే రైట్ సైడ్ ఇచ్చారు మనకి సీడ్ సిస్టమ్ కానివ్వండి బ్యాక్ నెక్స్ట్ అయితే మనం ఇంజన్ని చూద్దాం చాలా చిన్న ఇంజిన్ అనమాటది కెపాసిటీ అయితే బాగుంటుంది నెక్స్ట్ ఇది ఇక్కడ చూడండి సిస్టమ్ మొత్తం ఒక విధానంగా ఏర్పాటు చేశారు ఇది ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీ నెక్స్ట్ ఇది సెల్ఫ్ మోటరు ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు ఒకేరా ఒకేరా మామూలుగానే ఉన్నాయి కాకపోతే లో లోకల్కి అండ్ హైవేకి మాత్రం సూపర్ ఉంటుంది ఈ వెహికల్ సిఎన్జి కిట్ కూడా చూద్దాం ఒకసారి ఫ్రంట్ లుక్ కూడా చూడండి ఫ్రంట్ కూడా మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు నెక్స్ట్ ఇది గ్యాస్ సెట్టింగ్ అనమాట ఇది ఫ్యూల్ ట్యాంక్ అంటే గ్యాస్ది గ్యాస్ ట్యాంక్ అనమాటది ఇక్కడ మీటర్ అనమాట గ్యాస్ ఎంత ఉన్నది చూపిస్తుంది అనమాట ఈ మీటర్ నుండి ఇది సిఎన్జి మీద అయితే యాభై కిలోమీటర్లు వస్తుంది పెట్రోల్ అయితే ఇరవై ఐదు కిలోమీటర్లు అయితే వస్తుంది ఫ్రంట్ లుక్ కూడా చూద్దాం సాగర్ సిస్టమ్ ఫ్రంట్ సిస్టమ్ అయితే సూపర్గా అయితే ఇవ్వడం జరిగింది సిఎన్జి వెహికల్లో సారి మనకి మన దగ్గర ఈ వెహికల్ని సంప్రదించారంటే అద్దంకి నాగరాజు గారు ఉన్నారు మేనేజరు చూడండి విజిటింగ్ కార్డు మరియు వారి ఫోన్ నెంబరు మనం ఒకసారి ట్రైల్ని వేసి చూద్దాం వాళ్ళు కంపెనీ వాళ్ళు అయితే ట్రైన్ వేస్తున్నారు అన్నమాట ప్రజెంట్గా ఈ వెహికల్ ఎలా ఉంది ఏంటి తీసుకోవాలా వద్దా అనేది ఒక చిన్న వీడియో అనమాట ఇది సిస్టమ్ చాలా స్మూత్గా ఉంది వెహికల్ సౌండ్ ఉండదు గ్యాస్ వెహికల్ కాబట్టి సౌండ్ ఉండదు అనమాట పెట్రోల్ అయిపోతే గ్యాస్ని యూస్ చేసుకోవచ్చు గ్యాస్ అయిపోతే పెట్రోల్ అయినా యూస్ చేసుకోవచ్చు ఈ వెహికల్కి ఉన్న ప్రత్యేకంగా ఏంటంటే చాలా స్మూత్గా అయితే వెళ్తుంది సౌండ్ అనేది ఉండదు నెక్స్ట్ మనం ఒకసారి మన ఎక్స్పీరియన్స్తో డ్రైవింగ్ చేసి చూద్దాం ఒకసారి చూడండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎస్ఆర్ గ్యారేజ్ లైక్ అండ్ షేర్